ఓం శివాయ గురవే నమః శ్రీ భద్రకాళీ మాత్రే నమః. నేను మీ డాక్టర్ కాళేశ్వరం సుమన్ శర్మ. చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, నాకు చాలా రకాల వీడియోస్ ఫార్వర్డ్ చేస్తున్నారు. ఈ సంక్రాంతికి ఏదో కీడు జరిగిందట, ఈ శుభకృత నామ సంవత్సరంలో వచ్చినటువంటి ఒక సంక్రాంతి ఏదో కీడు సంక్రాంతి అని చెప్పి చాలామంది కూడా గురుగారు మరి ఇది నివృత్తి చేయండి రకరకాలుగా చెప్తున్నారు. ఒక్క పిల్లవాడు ఉంటే ఏదో గాజులు వేయాలట, ఒక్క కోడలే ఉంటే అత్తకి ఏదో బంగారం పెట్టాలట, లేదా కోడలకి ఏదో బంగారం పెట్టాలట, మళ్ళీ ఆ గాజులు విడిచిపెట్టాలట, ఇట్లా చాలా రకాలంటి వదంతులు వస్తున్నాయి. ఇది కొంచెం క్లారిటీ ఇవ్వండి అని చెప్పి చాలా మంది నాకు మెసేజ్ చేయడం జరుగుతుంది. అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఎలాంటి కీడు లేదండి, అసలు ఇదంతా కూడా కేవలం కూడా ఒక ఫేక్ అండి. కంప్లీట్ గా ఇది అనవసరంగా ప్రచారం చేస్తున్నారు. అసలు సంక్రాంతి ఈసారి వచ్చినటువంటి సంక్రాంతికి ఎలాంటి కీడు కూడా లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం కేవలం శాస్త్రాన్ని మాత్రమే మనం ఆచరించాలి. శాస్త్రం అంటే శాసించేది, అదేవిధంగా సాంప్రదాయాన్ని మనం ఆచరించాలి. సాంప్రదాయం అంటే ఒక్కొక్క ఊరు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి కూడా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. కానీ ఇలా వచ్చేటువంటి వదంతులు అన్ని నమ్మి ఒక కన్ఫ్యూజన్లకు ఏర్పడి అంత పిచ్చి పిచ్చిగా చేయకండి. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు కూడా ఎట్లా పడితే అట్లా దీన్ని ఫార్వర్డ్ చేస్తున్నారు, కొంచెం కూడా ఆలోచన కూడా చేయడం లేదు. ఈ సంక్రాంతికి ఎలాంటి కీడు లేదు, ఎలాంటి గాజులు బంగారు లింగాలు ఇటువంటి ఏవి కూడా మీరు వినకండి, ఇవి ఆచరించే ప్రయత్నం చేయకండి. సర్వే జనా సుఖినో భవంతు. నేను మీ డాక్టర్ కాళేశ్వరం సుమన్ శర్మ.